మురళమోహన్ గారు ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు చెప్పండి చాలామంది అప్పట్లో మేము కొనలేకపోయి అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు మణికొండ కావచ్చు ఈ చుట్టుపక్కల అప్పుడు చాలా తక్కువ రేట్లు ఉన్నాయి కోకాపేట కావచ్చు కానీ ఇప్పటికీ సమయం మించిపోలేదు ఇప్పుడు తీసుకున్నా కానీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి మీరు పెట్టిన పెట్టుబడి దానికి త్రిబుల్ అవుతుందని కూడా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది ఎప్పుడైనా సరే భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు అని చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు సమయం మించిపోయింది అనుకోవాలి అంటే ఈ రకంగా చూస్తే సమయం మించిపోయింది కదండి ఇప్పుడు మీరే ఆలోచించండి ఇప్పుడు 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 చిన్నది చిన్నది ఒక ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ పర్ పర్పస్ ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎక్కడికన్నా బయట ఇస్తే అవి రావని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచన ఏంటంటే తమ డబ్బులు సేఫ్గా ఉండాలంటే ఒకటే ప్లాన్ ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మన డబ్బులు ఎక్కడికి పోవు ఒక ప్రాపర్టీ మన దగ్గర ఉంటుందని చెప్పి మధ్యతరగతి వాళ్ళు మధ్య మధ్యతరగతి వాళ్ళు చిన్నగా లేకపోతే చిట్టి వేసుకోనో అది వేసుకోనో ఇది వేసుకునో ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కుంటే మాకు ప్రాపర్టీ ఉంటుంది రేపు అది రేటు పెరగాలి కదా వాళ్ళకు కూడా ఇప్పుడు కొనుక్కుంటారు వాళ్ళ పిల్లల్లో పెళ్ళిళ్ళకో పిల్లల చదువులకో దానికో దీనికో పెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళు రోజు ఇప్పుడు వాళ్ళకి ఆలోచన అదే ఉంటుంది మేము పెట్టాము ఇప్పుడు బయటికి ఇచ్చి లేకపోతే వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇస్తే అవి రావు డబ్బులు ఎందుకు లేని చెప్పి అంత రియల్ ఎస్టేట్లోకి వచ్చారండి ఈరోజు రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ఇంత ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏమంటే ప్రతి ఒక్కరూ మీరు మురళీ ఇప్పుడు మీరు చిన్న మాట అన్నారు మురళీమోహన్ గారు ఆయన శోభన్ బాబు గారు ఆ రోజుల్లో వాళ్ళందరూ కలిసి రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి ఇట్లా ఇట్లా ఉంటే ఇట్లా పెట్టి అట్లా పెంచుకుంటే వెళ్ళారు కూడా ప్రాపర్టీస్ అన్ని వాళ్ళు ఈ రేట్లు పెరిగాయి తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు కూడా మా పాపం అన్నగారు కూడా మురళీమోహన్ అన్నగారు కూడా చక్కటి పాపం ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ మీరు ఎప్పుడు స్థలం కొనండి స్థలం మీద ఇన్వెస్ట్ చేయండి బాగుంటుంది మీ పిల్లలకు మీ భవిష్యత్తుకు బాగుంటుందని చెప్తారండి మంచి మంచి చాలా మంచి హృదయం అయింది కూడా మా మురళీమోహన్ గారు చాలామందికి ఆయన ఆదర్శము మధ్య మధ్యలో ఒక అప్పుడప్పుడు హైదరాబాద్ మార్కెట్ పడిపోయింది అవును లేచెట్ రంగం కుప్పకూలిపోయిందని చెప్పి రకరకాలుగా కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి మీరు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు హైదరాబాద్ మార్కెట్ పడిపోయిందా ఈ పరిస్థితులు చూస్తున్నామంటే వంద కోట్ల రూపాయలు ఎకరం పోతుందంటే మార్కెట్ పడిపోయిందని ఎలా అనేది దాన్ని మనం అంటే మార్కెట్ ఏమి హైదరాబాద్ ఇప్పుడు ఇప్పుడు అదర్ స్టేట్స్లో ఇప్పుడు నాకు తెలిసి బాంబే ముంబైలో కానీ బెంగళూరులో కానీ మార్కెట్ అక్కడ కొంచెము డౌన్గానే ఉందండి కానీ హైదరాబాద్ మార్కెట్ నేను ఈ ఫోర్ ఇయర్స్ని చూస్తున్నాను ఒక స్టేబుల్గా ఉందండి మార్కెట్ ఏం పడిపోలేదు ఇప్పుడు కూడా ఏం పడిపోలేదు కానీ ఈ రేట్స్ అనేది మాకు ఒక మాకు ఒక భయం బయలుదేరింది మాలో కూడా ఇంత రేట్స్ పెట్టి మనం బిజినెస్ చేయగలుగుతామా ఇంత రేట్స్ పెట్టి పొద్దున కస్టమర్కు అందుబాటులో మినిమం అన్న ఉండాలి కదా సామాన్యులకు వానికి కూడా హైదరాబాద్లో ఉండాలా సిటీలో ఉండాలని కోరుకుంటుంది ప్రతి ఒక్కడు ఊరు బయటకు డెబ్బై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు వెళ్ళాలంటే వానికి కష్టం కదా అక్కడి నుంచి రావాలి వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి ఉద్యోగాలన్నీ సిటీలోనే కదండి ఉండేది అక్కడి అంత దూరం నుంచి వచ్చి హైదరాబాద్లో ఉద్యోగం చేయాలా ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు అనేది ఇప్పుడు దీని అంటే ఇప్పుడు అందరూ ఒక బిల్డర్ కూడా ఒక ఆలోచనలోకి వచ్చాడు ఇప్పుడు ఎలా ఇప్పుడు మనము అక్కడ అప్పుడు ఆ ఏరియాలో కోకాపేటలో స్థలం కొని ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి అక్కడ మళ్ళీ బిజినెస్ చేయాలి చేయాలంటే కస్టమర్ కూడా దొరకాలి కదండి